కులమేంటి మీ పార్టీ ఏంటి అని అడుగుతున్నారు. కుటుంబం సబ్సిడీ విత్తనాల కోసం, ఫర్టిలైజర్ కోసం ఇతర రైతులతో దయచేసి మమ్మల్ని సమానంగా చూడండి, మా కులం ఎందుకు అంటగడుతున్నారని రైతులు ఎదురు చూస్తుంటే కేవలం ఓసీ వర్గాలకు మాత్రమే ఇది వర్తించదని చెప్పి ప్రభుత్వం జీవో పాస్ చేసింది. ఆ పరిస్థితుల్లో జనసేన పార్టీ చాలా లోతుగా అధ్యయనం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 1019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండో సంవత్సరంలో 889 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వివిధ జిల్లాల నుంచి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించుకొని లోతుగా అధ్యయనం చేస్తే మాకే ఆశ్చర్యం కలిగించింది. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లోనే ఇటువంటి సమస్యలు ఉంటాయని అనుకునేవాళ్ళు గతంలో, ఎందుకంటే ఆ లెక్కల ప్రకారంగా, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా, పోలీస్ శాఖ వారు ఇచ్చిన లెక్కల ప్రకారంగా కర్నూలు జిల్లాలో 370 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈరోజు వరకు అనంతపురం జిల్లాలో 170 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో 87 ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఆశ్చర్యం, మన గుంటూరు జిల్లాలో మీరు అందరు చూస్తారని అన్నారు, గత 6 రోజుల్లో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి నేను తెనాల్లో ఉన్నప్పుడు పెదరావులో ఉన్న కుటుంబం వచ్చి పాపం 2020లో ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఈ రోజు వరకు ఒక్కరు కూడా పరామర్శించలేదు, ఒక్కరు కూడా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదు, ప్రభుత్వం నుంచి స్పందించిన దాఖలాలే లేవు. చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఆర్థిక ఇబ్బందుల వలన 4 ఎకరాలు కౌలు తీసుకుని నష్టపోయినందుకు ఆ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రైతులందరూ కూడా 40 సంవత్సరాల లోపు, చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి చదివించే పరిస్థితి లేదు. ఎన్నో కలలుగా అంటారు, ఎంతో ఆశతోటి ప్రభుత్వం ఆదుకుంటుంది అనుకుంటారు, బిడ్డల్ని చదివించాలనుకుంటారు, కనీసం మానవత దృక్పథంతో స్పందించిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం నుంచి. ఈ తరుణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఈ కౌలు రైతులందరూ కూడా మనం ఆదుకుందాం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుదాం అనే ఒక నిర్ణయం తోటి ముందుగా ఆయన సొంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఈ కార్యక్రమానికి అందించి పార్టీ శ్రేణులందరినీ కూడా కలిసికట్టుగా చేసుకుందాం ఈ కార్యక్రమం, మీ వంతు మీరు ఏ విధంగా సహాయం చేస్తారో చేయండి, ప్రతి ఒక్క రైతు కుటుంబానికి మనం భరోసా కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని జనసేన పార్టీ నుంచి ముందుకొచ్చాం. ఈరోజు మంగళగిరిలో, వెంటి చింతల్లో, బాపట్లలో, గురజాల్లో 4 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ వారం రోజుల లోపే చాలా బాధాకరంగా ఉంది. మొన్న మీరు చూశారు, 3 రోజుల క్రితం ఆంజనేయులు అనే రైతు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడితే పాపం చివరికి విసుకెత్తి ప్రాణాలే కోల్పోయారు. వాళ్ళ కుటుంబం సంగతి ఏంటి, భవిష్యత్ సంగతి ఏంటి, ఎందుకు ఈ గాఢ నిద్రలో ఈ ముఖ్యమంత్రి ఉంటున్నారు, ఈ పరిపాలన ఉంటుంది? దీనికోసమైనా ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చింది, ఇంత భారీ మెజార్టీ ఇచ్చి ఈ రోజుకి కూడా 70% మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. అటువంటి బలమైన వర్గాన్ని, రైతాంగాన్ని మీరు నష్టపరిచే విధంగా, అధైర్యపడే విధంగా, ప్రభుత్వం పైన నమ్మకాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయే విధంగా మన రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్లారు ఈ ముఖ్యమంత్రి. 23వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి అనే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టబోతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ జిల్లాకు సంబంధించిన 40 మంది కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నారు. త్వరలో మన గుంటూరు జిల్లాలో కూడా ఈ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాం. మన దృష్టికి వచ్చిన ఈ వివరాలు
జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ గారి దగ్గర తీసుకున్న ఆర్టీఐ నుంచి